హిబ్రూలు రాసిన పత్రిక 9:27 వచనంలో మనుషులు ఒక్కసారే మరణింపబడాలి, కానీ దాని తర్వాత ఏముంటదంట? తీర్పు ఉంటదంట. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ బ్రతకాలనే దాని కొరకు ఇక్కడ జీవించకూడదంట. తీర్పు కొరకు భయపడి ఈరోజు జీవించాలంట నువ్వు. అవుతుందా? తీర్పు ఉంది నా జీవితంలో, దాని కొరకు నువ్వు నీ జీవితాన్ని కాపాడగలవా? ఎవరు చూస్తలేదు కదా నువ్వు చేసే పని, ఎవరు చేస్తలేదు కదా నువ్వు ఆడే అబద్ధము, నువ్వు చేస్తున్న పరిస్థితిని ఎవరు చూడట్లేదు అని అనుకుంటున్నావేమో. ప్రభు తీర్పు తీరుస్తానంటాడండి, నువ్వు చేసే జీవితాన్ని నువ్వు జరిపించి రట్టుకుని ప్రభు చూస్తూ ఉన్నాడంట. మనుషుల ముందు నువ్వు మనుషుడు ఏం చేస్తున్నాడో వాడు ముఖం చూస్తూ, వాడి పరిస్థితి చూస్తూ, వాడి వెనక బలాన్ని చూస్తూ నువ్వు జీవిద్దాం అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఆయన బలాన్ని చూసి జీవించమంటున్నాడు. ఆయన నీ జీవితాన్ని కొనసాగించేదంట. ఆయనకి తెలుసంట నీ జీవితంలో ఎంత సమయం ఉందో ఎంత సమయం లేదో. నీ సమయం దాటి నువ్వు వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? సమయానికి ముందే నువ్వు వెళ్దామనుకుంటున్నావు? ఆలోచించు. ఇవన్నీ భయపడతాను బదులు దేవా నీ చిత్తం ఏంటో చెప్పాయా? ఎంతకాలం నేను బ్రతకాలయ్యా? ఎంతకాలం నేను ఉండాలయ్యా? నీకు తెలుసు కదా నువ్వు బలవంతుడు కదయ్యా, నా జీవితం ఏంటో చూపిస్తావయ్యా అని అడిగితే చూపిస్తానంటున్నాడు. ఈరోజైనా నీ జీవితంలో తీర్పు ఉంటుంది అని గ్రహించుకుని నీ బ్రతుకుని బ్రతుకు అంటున్నాడు. ఈరోజు నువ్వు జీవిస్తున్న జీవితము, నేను మాట్లాడుతున్న మాటలో, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఎక్కువసేపు, ఎక్కడ కావడు గడుపుతున్నావు ఎక్కువసేపు, ఏ మొబైల్తో గడుపుతున్నావు ఎక్కువసేపు, ఏ సినిమాలు చూస్తున్నావు, ఏ లోక కార్యాలు చూస్తున్నావు, ఏ అమ్మాయిలతో మాట్లాడుతున్నావు, ఏ అబ్బాయిలతో మాట్లాడుతున్నావు. వివాహమైన వారు కూడా మరీ దారుణంగా ఉన్నారే. ప్రభు చూస్తున్నాడండి నువ్వు చేసేయండి. ఎవరు తెలియదు అనుకుంటున్నావేమో. నీ తప్పిపోయిన స్థితిని నువ్వు దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నప్పుడు నువ్వు తిరిగి వస్తే ఆయన ఏం చేస్తానంటాడు తెలుసా? తుడుస్తానంటున్నాడు, తుడిసి బాగు చేస్తానంటున్నాడు. ఆయన బలవంతుడు కాబట్టి బాగు చేయగలనంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో సమయం మాయమైపోయాయి, తలాంతులు మాయమైపోయేమో, ఆశీర్వాదాలు మాయమైపోయేమో, సాతాను అన్ని లాగేసుకున్నాడేమో లోకానికి సంబంధించినవి. అవన్నీ కూడా దేవుడు తల కిందగా చేసి నీ జీవితంలో అనుగ్రహిస్తానంటున్నాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుణ్ణి అడిగితే ఇస్తానంటున్నాడు. అక్కడ ఆయన తీర్పు ఉన్న తర్వాత, ఆ తీర్పు దినాన్న దేవుడు నువ్వు లెక్కడుగుతున్నప్పుడు నీ పాపాలను చూస్తూ ఉంటే, పాపం ఒక్కొక్క పాపానికి నేను మంచి పని చేశానయ్యా, ఈ పాపానికి మంచి పని చేశానయ్యా అంటే ఒప్పుకోడండి ఆయన ప్రణాళిక చేసావని అడుగుతాడండి.